హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ సొరపిండి ఎలా చేయాలో చూద్దాం. ఇలా లేతగా ఉన్న సొరకాయ తీసుకొని తొక్క తీసి దీంతో ఇలా తురుముకొని ముందుగా ఈ శనగపప్పు ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీంతో ఇలా తురుముకోవాలి, ఇలా తురుముకోవాలి సన్నగా. మళ్ళీ ఒకసారి సొరకాయ సొరపిండిలో కావాల్సిన పదార్థాలు చూద్దాం. నానబెట్టిన శనగపప్పు, కట్ చేసిన కరివేపాకు, నువ్వులు, ఎల్లిపాయ జీలకర్ర, కొత్తిమీర్లు కచాపచాగా దంచినవి, సాల్ట్, కారము, ఇది వెల్లుల్లి జీలకర్ర కట్ చేసిన, కారం, ఉప్పు, తురిమిన సొరకాయ, తగినంత పిండి. సొరకాయ తురిమిన దాంట్లో ఎంత పిండి పడితే అంతే పోయాలి, వాటర్ అవసరం లేదు. ఇలా తడపెట్టుకొని సొరపిండి గిన్నె ఉంటాయి కదండి, ఇలాంటి ఆయిల్ వేసి ఇంత 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 ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఒత్తుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికించాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా ఎర్రగా కాల్చుకొని చూడండి, తింపుకుంటూ కాల్చుకోవాలి. తింపి ఉల్టా వేసి కాల్చుకోవాలి, తింపి ఉల్టా వేసి మళ్ళొక రెండు నిమిషాలు అలా ఉంచి చేసుకోవడం చాలా రుచిగా ఉంటుంది. ఇదైతే మా వారికి చాలా ఇష్టం, సొరకాయ సొరపిండి. ఎమ్మి ఎమ్మి సొరకాయ సొరపిండి. ఇప్పుడు మళ్ళీ ఒకటి చూద్దాం. సొరపిండి ప్లేట్కి ఆయిల్ వేసి పిండి ముద్ద ఇలా ప్రెస్ చేసి ఇలా హోల్స్ పెట్టి ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉంటుంది. ఎమ్మి ఎమ్మి.